ఇయాలా ఈ ధర్నా చౌక్ చూస్తుంటే ఆనాడు తెలంగాణ తల్లి విముక్తి కోసం ఏ విధంగా అయితే చేసి పెట్టి జెండా కట్టి తెలంగాణ విముక్తి కోసం కొట్లాడినమో ఇవాళ ఈ ఇందిరా పార్కు దగ్గర ఈ ధర్నా చౌకులో దండు కట్టి చూస్తుంటే ఈ దండు కట్టిన మిత్రులను చూస్తుంటే ఇక ఇది ఆఖరి పోరాటం అని చెప్పి నాకు అనిపిస్తుంది. మొదటి తెలంగాణ ఉద్యమం 69లో జరిగినప్పుడు ప్రపంచానికి తెలంగాణ గళం వినిపించింది. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ ఈ ఆఖరి పోరాటం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన కోసం ఈ ధర్నా చౌకు నుంచి పెద్దలు నారాయణ గారి కారు నుంచి మొదలు పెడితే సోదరుడు వీరభద్రం వరకు చాడ వెంకటరెడ్డి గారు దాదాపుగా 50 సంవత్సరాల సుదీర్ఘ ఎర్రజెండ నీడన పేదోళ్ళ కోసం, బుక్కెడు బువ్వ కోసం, పేద ప్రజల కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ ఈడు ఉన్నారు. ఇవాళ ఇక్కడికి ధరణి బాధితులు, మల్లన్న సాగర్ ముంపు బాధితులు, ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన వాళ్ళు, కొత్తగూడెం భద్రాచలంలో ఆనాడు కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ కమ్యూనిస్టు పోరాటాలు చూసి 2006 మన చట్టాన్ని తీసుకొచ్చి, అటవీ చట్టాన్ని తీసుకొచ్చి పోడు భూముల పట్టాలు ఇస్తే వాళ్ళ సొంత పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటుంటే హరితహారం పేరు మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కబ్జా పెట్టుకోవడానికి వస్తే ఆడబిడ్డలు కొంగుకు నడుం బిగించి ఆ ఫారెస్ట్ అధికారుల మీద పోరాటం చేస్తే జైలుకు పంపించిన మా ఆడబిడ్డలు 3 నెలల పాప పోడు భూముల కోసం, భూమి విముక్తి కోసం ఈ బిడ్డ 3 నెలల పసిపాప ఈ క్రూరమైన రాక్షస పాలన కేసీఆర్తో జైలుకి వెళ్ళిన చిన్న బిడ్డ కూడా ఇవాళ ఈ తెలంగాణ ఈ అమ్మాయి మీద డెకాయిటి కేసులు, భూ కబ్జా కేసులు పెట్టి తల్లినే కాదు బిడ్డను కూడా జైలుకు పంపించిన దుర్మార్గమైన పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరూ నేను అడుగుతున్నా, ఈ చిన్న పాప ఏం పాపం చేసింది? తెలంగాణ రాష్ట్రంలో పుట్టడమే ఈ చిన్న బిడ్డ చేసిన నేరమా? వీళ్ళ తల్లిదండ్రులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2006 అటవీ భూముల చట్టం తీసుకొచ్చి ఏ పోడు భూములలో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళకు ఆనాడు పట్టాలు ఇస్తే హరితహారం ముసుగులో ఇవాళ వాళ్ళ భూములు గుంజుకుంటుంటే బాధతో దుఃఖంతో ఫారెస్ట్ అధికారులకు దండం పెట్టి కాళ్ళు పట్టుకొని ఈ భూమి మాది, ఈ భూమి పోతే మా ఆత్మగౌరవం పోతుంది, ఈ భూమి తీసుకునే బదులు మా ప్రాణాలు తీసుకో అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కొట్లాడితే తల్లిదండ్రులనే కాదు 3 నెలల బిడ్డను కూడా జైలుకు పంపించిన ఒక రాక్షసుడు కేసీఆర్ కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ రాక్షసుడి కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి బందీ అయింది. 4 కోట్ల ప్రజల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ 4 చేతిలో బందీ అయింది. ఈ దుష్ట చతుష్టయం చేతిలో నుంచి ఈ తెలంగాణ విముక్తి జరగాలంటే గులాబీ చీడను వదిలించుకోవాలి. ఇవాళ ఈ గులాబీ చీడను వదిలించాలంటే
ఈయనకు అండగా ఉన్న మోడీని బండకేసి కొట్టాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గమైన పాలన ఈ దేశ ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి నరేంద్ర మోడీకి, అమిత్ షా కళ్ళకు కనిపిస్తలేవా? అట్లాంటి దుర్మార్గుణ్ణి అక్కున చేర్చుకొని పక్కన కూసబెట్టుకొని తెలంగాణ ప్రజల గుండెల మీద తన్నిస్తున్నారంటే మీరిద్దరు తోడు దొంగలు కాదా? ఈ గల్లీలో ఉన్న కేడి, ఆ ఢిల్లీలో ఉన్న మోడీ ఒకే తానులోని ముక్కలా కాదా? మీరు ఆలోచన చెయ్యండి. కాబట్టి ఇవాళ సోదరులారా, ఈ ధర్నా చౌకు గడ్డ మీద నుంచి తెలంగాణ బిడ్డలు గర్జిస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడను ఈ దేశాన్ని పట్టి ఏలి దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరు గుజరాతీ పెట్టుబడిదారుల నుంచి విముక్తి కలిగించడానికి ఇవాళ మనం అందరం ఇక్కడికి వచ్చినాం. ఇవాళ నేను ఈ పేదోళ్ళని అడగదలుచుకున్నా, ఇవాళ పెట్రోల్ 100 రూపాయలైంది, డీజిల్ కూడా దాదాపుగా 100 రూపాయలైంది. కానీ వాస్తవానికి చాలామంది డ్రైవర్లు వచ్చారు సోదరులు, ఆ పక్కన నుంచి చెప్తున్నారు, మీ కష్టాలే సోదర మాట్లాడుతూ ఉండండి. ఇవాళ 100 రూపాయలల్లా 65 రూపాయలు నరేంద్ర మోడీ కేసీఆర్ గారు కలిసి పన్నుల రూపంలో వసూలు చేస్తారు. వాస్తవంగా ఇవాళ రవాణాతో సహా మొత్తం కలిపితే లీటర్ పెట్రోల్ 35 రూపాయలే. కానీ పేద ప్రజల దోపిడీ చేసి నడ్డి విరగొట్టడానికి పన్నుల రూపంలో 35 రూపాయలు ఒక ఆయన, 31 రూపాయలు ఇంకొక ఆయన పన్నుల రూపంలో వసూలు చేస్తారు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీరు వసూలు చేసే పన్నుల భారంతో ఆటో వాడు, రిక్షా వాడు, టాక్సీ వాడు, రవాణాలు చేసుకొని బతికేటోడు, వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళ మీద భారం పడతలేదా? ఇవాళ కూలి పెరగలే, పెట్టుబడి ప్రభుత్వం ఇయ్యలే, పండించిన పంటకు సరైన ధర వస్తలేదు. కానీ పెట్రోల్ డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచి ఇవాళ నడ్డి విరుస్తున్నారు. ఆనాడు 2014-15లో సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద ఆదాయం ఉంటే ఇవాళ సంవత్సరానికి 3,00,000 కోట్ల రూపాయల పన్నుల రూపంలో నరేంద్ర మోడీ ముక్కుబిండి వసూలు చేస్తుండు. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయినాక, ప్రధానమంత్రి అయినాక నరేంద్ర మోడీ గారు 24,00,000 కోట్ల రూపాయలు ఇవాళ పేదోళ్ళ నుంచి కేవలం పెట్రోల్ డీజిల్లో 24,00,000 కోట్ల రూపాయలు ఈ దేశ ప్రధానమంత్రి వసూలు చేసిండు. నేను అడుగుతున్న ఇవాళ ఈ వేదిక మీద నుంచి నరేంద్ర మోడీ గారిని, నల్ల ధనాన్ని తెస్తా, స్విస్ బ్యాంకులో దాచిపెట్టిన దోపిడీదారుల నల్ల ధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15,00,000 రూపాయలు వేస్తా అని ప్రతి సంవత్సరం నిరుద్యోగ యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని ఈ 8 ఏళ్లలో 16 కోట్ల రూపాయలు, 16 కోట్ల ఉద్యోగాలు ఇవాళ నరేంద్ర మోడీ నిరుద్యోగ యువతకు బాకిపడ్డాడు. ఇవాళ ప్రతి పేదవాడికి 15,00,000 రూపాయలు ఇస్తా అని అబద్ధాలు చెప్పి 2 సార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు. ఇవాళ ఈ రకంగా నరేంద్ర మోడీ కరోనా వస్తే కనీసం వ్యాక్సిన్ ఇప్పించలే, మొన్న మాత్రం ఆయన బర్త్డే రోజు నజరానా అని 2 కోట్ల వ్యాక్సిన్లు కొన్నా అని అడుగుతున్నాడు. నువ్వేమైనా రాచరికంలో ఉన్నవా? నువ్వేమైనా రాజువా? నీ జన్మదినం రోజు వ్యాక్సిన్లు ఇవ్వాలంటే ఇన్ని రోజులు లక్షలాది మంది వ్యాక్సిన్ లేక పిట్టల్లా చచ్చిపోతుంటే కరోనా వైద్యం అందక ప్రభుత్వం కనీసం ఆక్సిజన్ ఏర్పాటు చేయక, బ్లాక్ ఫంగస్ వస్తే కనీస వైద్య సహాయం అందకపోవడం వల్ల లక్షలాది మంది చచ్చిపోతుంటే కనీసం నరేంద్ర మోడీ గారికి మానవత్వం లేదా? ఎందుకు స్పందించలేదని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతాడు నరేంద్ర మోడీ. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్మిన అంటుండే ఎక్కడ, రైల్వే స్టేషన్లో. ఆ నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్మిన రైల్వే స్టేషన్ కాంగ్రెస్ పార్టీ కట్టించలేదా అని నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి.
ఇవాళ ఏ నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మినా నేను ఈ దేశానికి ప్రధానమంత్రినైనా రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినా అనేది అయితే చెప్తుండో, మీరు పోయి ఇక్కడ ఉన్న యువకులకు నేను చెప్పదలుచుకున్నా, ఆ రైల్వే స్టేషన్ కాంగ్రెస్ పార్టీ కట్టిందా లేదా ఒక్కసారి పోయి అక్కడ చూడండి అని చెప్పి నరేంద్ర మోడీ గారికి గుర్తు చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు రైళ్లను, నారాయణ మంచి మాట చెప్పిండు, ఇవాళ మీ రైల్వే స్టేషన్లు కట్టారు కానీ మీరు తెచ్చిన రైళ్లను మూత్రం నరేంద్ర మోడీ అమ్ముతున్నాడని. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉన్న ఆస్తులను అమ్మి ఇంతకుముందు రావాలన్న చెప్తున్నాడు. ఆనాడు డిమానిటైజేషన్ పేరు మీద డిమానిటైజేషన్ చేస్తే, అంటే 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తే నల్లధనం అంతా ప్రభుత్వానికి మిగిలిపోతుంది, దాంతో పేదోళ్ళకి సేవ చేయొచ్చు అన్నాడు. అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి, దాంతో పేదోళ్ళ బతుకులు చితికిపోయినాయి. కానీ రూపాయలు ఉన్నోనికి ఇంటికి రూపాయలే బ్యాంకు నుంచి నడిచి వచ్చినాయి. రూపాయి రూపాయి కష్టపడి ఉపాధి హామీ కూలీ పనులు చేసుకున్న వాళ్ళు ఇంట్లో దాచుకుంటే ఆ రోడ్లను మార్చుకోనికే, ఆ నోట్లను మార్చుకోనికే నానా కష్టాలు పడాల్సి వచ్చింది. డిమానిటైజేషన్ అనేది ఒక విష ప్రయోగమైంది పేదోళ్ళ పాలిట పట్ల, ఏమాత్రం అది ప్రయోజనం లేకుండా పోయింది. ఇవాళ మానిటైజేషన్ అంటున్నాడు. మానిటైజేషన్ అంటే తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులను తెగనమ్మే ఇవాళ సొమ్ము చేస్తాడంట. రోడ్లను, రైల్వే లైన్లను, పోర్టులను, ఎయిర్పోర్టులను ఈ దేశంలో ఉన్న ప్రజా రవాణాకు పనికొచ్చి 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలు కష్టపడిన ఎల్ఐసి కావచ్చు, రకరకాల సంస్థలు, మన ఏదైతే దేశ రక్షణ కోసం పెట్టిన బీడీఎల్ కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, ఇట్లాంటి సంస్థలన్నిటిని కూడా తెగనమ్మి నవరత్నాలను ఇవాళ మొత్తం తెగనమ్మి ప్రైవేట్ వాళ్ళకి అమ్మి 6 లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తాడంట. ఇవాళ మోడీ గారు నేను అడుగుతున్నా, కాంగ్రెస్ ఏం చేసిందంటే ఇవాళ నువ్వు నిస్సిగ్గుగా 6 లక్షల కోట్లకు ఉన్న అమ్ముతున్నావు కదా, ఆ ఆస్తులన్నిటినీ తయారు చేసింది, ఈ దేశం కోసం జాతికి అంకితం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు ప్రాజెక్టులు కట్టినా, పెద్ద పెద్ద సంస్థలు పెట్టినా జాతికి అంకితం చేస్తుండ్రు అని మనం చదివేటోళ్ళం, టీవీలలో చూసేటోళ్ళం. ప్రధానమంత్రులు వచ్చి ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేస్తున్నాం అనేటోళ్ళు, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి పెద్ద ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నామని చెప్పేటోళ్ళు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి అయిపోయిన తర్వాత జాతి సంపదను అదానీ అంబానీలకు అమ్మి పెడుతున్నాడు, ఇవాళ అదానీ అంబానీలకు అంకితం చేస్తున్నాడు. ఆనాడు పేదల కోసం రాజుల ఆస్తులను కూడా జాతీయం చేసి బ్యాంకులను ప్రైవేట్లో ఉంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వాధీనం చేసుకొని జాతికి అంకితం చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ జాతికి అంకితం చేసిన ప్రతి సంపదను ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి అదానీ అంబానీలకు అంకితం చేస్తారు. ఆనాడు జాతి కోసం అంకితం చేసిన ఈ మొత్తం సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులకు అంకితం చేస్తారు. వాళ్ళిద్దరు ఎట్లా తయారైనారంటే, మేమిద్దరం మాకిద్దరు, మేమిద్దరం అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా, వాళ్ళకిద్దరంటే అదానీ అంబానీ. ఈ దుష్ట చతుష్టయం ఇవాళ ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నారు. ఆనాడు తెల్లదొరలు ఈ దేశానికి వచ్చినప్పుడు వ్యాపారం ముసుగులో వచ్చిండ్రు, ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తెల్లదొరల మద్దతుతోటి ఏ విధంగా అయితే ఈ దేశం మీద పెత్తనం చెలాయించిండ్రో, 100 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలిండ్రో, అదే విధంగా ఇవాళ అదానీ అంబానీలు నరేంద్ర మోడీ, అమిత్ షా మద్దతుతోటి ఈ దేశాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో తిరిగి తిరోగమనం వైపు తిరిగి ప్రైవేటు వ్యక్తుల చేతులకు ఇవాళ ఈ దేశాన్ని అప్పజెప్పబోతుర్రు. దీన్ని నిలువరించాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్న యువత భుజాల మీద ఉన్నది. అందుకే ఇవాళ ఈ దేశ పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు చూసినాక అటు మోడీ ఈ గల్లీలో ఉండే కేడీకి గుణపాఠం చెప్పాలంటే కాంగ్రెస్ కమ్యూనిస్టు సోదరులు కోదండరాం సార్ కాడి నుంచి మొదలు పెడితే జన సమితి శ్రేణులందరూ కూడా కలిసి కొట్లాడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ ఎన్నికలు లేవు, ఓట్లు లేవు, మేము ఇంతమంది ఈ వేదిక మీద ఇన్ని పార్టీలు జెండాలు ఎజెండాలు అన్నిటినీ ఒక గొడుగు కిందికి తెచ్చి
ఇవాళ మేము కూర్చున్నామంటే తెలంగాణ సమాజం ఆలోచన చేయండి. ఎన్నికలు లేవు, ఓట్లు అడగనికే రాలే. మమ్మల్ని ఎమ్మెల్యేలో ఎంపీలో మంత్రులో ప్రధానమంత్రిలో చేయమని మేము అడగనికే రాలే. మేము అడుగుతున్నది ఒక్కటే, మిమ్మల్ని అందరినీ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు నిజాం నవాబుల నుంచి సంక్రమించిన అత్యంత విలువైన భూములను, తెలంగాణ సంపదను ఆయన బంధువులకు కట్టబెడుతున్నాడు. పుప్పాలగూడ కావచ్చు, కోకాపేట కావచ్చు, మంచిరేవుల కావచ్చు, నార్సింగి కావచ్చు, హైదరాబాద్ చుట్టుముట్టూతో ఉన్న అత్యంత విలువైన వేల కోట్ల రూపాయల భూములను ఇవాళ వాళ్ళ బంధువులకు ఆయన తాకట్టు పెడుతుంటే, బంధువులకు కట్టబెడుతుంటే ఇక్కడ మనం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు 75 సంవత్సరాలు నిరంతరం శ్రమించి అపర మేధావి కాబట్టి సోదరులారా, ఇవాళ రాష్ట్రం దేశం పెను ప్రమాదపు అంచులో ఉన్నది. ఇవాళ నమ్మి నానబెడితే పుచ్చి బూరెలైనాయని పెద్దోళ్ళు చెప్పినారు. ఇవాళ నమో అంటే నమ్మితే మోసం అని చెప్పి నరేంద్ర మోడీ గారు నిరూపించారు. ఇవాళ అట్లాంటి నరేంద్ర మోడీని కేసీఆర్కు వ్యతిరేకంగా మనందరం కొట్లాడాలి. కొట్లాడాలంటే చిన్న చిన్న అంశాలు పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చోవాలి. ఇంతకుముందు వీరభద్రం గారు చెప్పినారు, కూర్చొని పిలుపులు ఇస్తే కలవదు అని. మనందరం రోడ్డు ఎక్కాలి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్న సోదరులారా, 27 నాడు జాతీయ స్థాయిలో శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో 20 పార్టీలు ఏకమై ఈ దేశంలో పిలిపించినరు భారత్ బంద్ చేయాలని. నేను అడుగుతున్నా, భారత్ బంద్లో ఈ తెలంగాణ రాష్ట్రం అందరికంటే ముందలు ఉండాలి. 27 తారీఖు రోజు పిల్ల జల్ల తల్లి ఎవరైనా సరే రోడ్డు ఎక్కాలి. బంద్ అంటే బంద్, భారత్ బంద్ అని నిరూపించాల్సిన బాధ్యత 27 తారీఖు రోజు మీద ఉన్నది. ఇవాళ ఇక్కడున్న ఇక్కడికి రానోళ్ళు ఇక్కడి నుంచి ఈ ధర్నా చౌక్ నుంచి సందేశం తీసుకొని పోవాలి. గ్రామాలలో మాట్లాడాలి. చావు కాడ, పెళ్లి కాడ, కళ్ళు కాంపౌండ్ కాడ, మంగళ షాప్ కాడ, బస్టాండ్ కాడ, ఆటో స్టాండ్ కాడ, ఏడైనా చెట్టు కింద అయినా, మస్జిద్ కాడైనా, గుడి కాడైనా చర్చ పెట్టండి. ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ దేశ సంపదను నిలబెట్టుకోవాలి అంటే మనం అందరం భారత్ బంద్లో పాల్గొనాలి. 27 నాడు భారత్ బంద్, 30 తారీఖు నాడు ఈ వేదిక మీద నుంచి మా కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులకు నేను సూచన చేస్తున్నా, అన్ని రాజకీయ పార్టీలను జిల్లాలలో కలుపుకోండి, పిలవండి, కూర్చోండి, మాట్లాడండి, చర్చించండి, అందరు కలిసి కట్టుగా ఆ జిల్లా కేంద్రంలో ఎక్కడైతే అంబేద్కర్ ఉంటాడో అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ మీద ఒట్టేసి మీరు కలెక్టర్లకు వెళ్ళి నరేంద్ర మోడీ అదేవిధంగా కేసీఆర్కు వ్యతిరేకంగా వినతి పత్రాలు 30 తారీఖు రోజు అందరికి ఇవ్వాలి. దానికి బాధ్యత మా 33 జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తీసుకోవాలి. అదేవిధంగా ఇక పోడు వ్యవసాయం ఇప్పుడే ఆ చిన్నారి బిడ్డను చూపించి చెప్పిన వచ్చే నెల 5 తారీఖు అక్టోబర్ 5 తారీఖు నాడు అశ్వరావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు 400 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 400 కిలోమీటర్లలో పిట్ట ఎగరాలన్నా మన అనుమతి తీసుకోవాలి. ఏ రోడ్డు కూడా ఖాళీగా ఉండొద్దు, ఎర్రదండు రోడ్డు ఎక్కాలి. మేమందరం వస్తాం, భద్రాద్రికి వస్తా, భద్రాద్రి రాముడికి దండం పెట్టుకుంటా, భద్రాచలం బంద్లో నేను పాల్గొంటా. ఆ రోడ్డును మొత్తం అశ్వరావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు దిగ్బంధిద్దాం. పోడు భూముల సమస్య ఎట్లా పరిష్కారం కాదో చూద్దాం. పోడు భూముల విషయంలో కేసీఆర్ గారు అన్నారు, నేను వచ్చి కూర్చేసుకొని కూర్చొని పరిష్కరిస్తాను. ఏమయ్యా కేసీఆర్, కుర్చీ ఎక్కడ పోయిందో కూర్చునుడు ఎక్కడ పోయిందో కానీ మందేశ్ ఫామ్ హౌస్లో అనుకుంటున్నావు కదనే, ఇది న్యాయమా నీకు? ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. నువ్వు ఇచ్చిన మాటనే కదా, నీకు ఆ ఇల్లు తెలియదా? మళ్ళీ ఇవాళ మంత్రివర్గ ఉపసంగం అంటున్నావు, 7 ఏళ్ళ తర్వాత మంత్రివర్గ ఉపసంగం గుర్తొచ్చిందా నీకు? అంటే వీళ్ళందరు నడుము బిగిస్తురు, ఒక్క దగ్గర కూర్చుంటారు, వీళ్ళని నమ్మించాలి, మోసం చేయాలి, ఇక వీళ్ళని ఎట్లో గట్ల ఆగం పట్టించాలి, ఆ భూములు గుంజుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మంత్రివర్గ ఉపసంగం వేసినావు, మరి ఫారెస్ట్ వాళ్ళని అక్కడ ఎందుకు పంపిస్తున్నావు? ఫారెస్ట్ వాళ్ళని ఎవరిని పోవద్దని చెప్పు. నీవు ఉపసంగం రిపోర్ట్ ఇచ్చే వరకు వాళ్ళని వ్యవసాయం చేసుకొని పట్టాలు ఇచ్చేటప్పుడు
ఇప్పుడు ఫారెస్ట్ అధికారులను పంపించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించుకుంటా ఉపసంగం వేసినామని నువ్వు నక్క చిత్తులో తెలివితేటలు ప్రదర్శిస్తే ఇంతకాలం జాగిందేమో కానీ ఇంకా జాగదు. నువ్వు అనుకుంటుండొచ్చు బిడ్డ నేను తెలంగాణ ఉద్యమం చేసినా నన్ను ఎవడేమనడని, శివలింగం మీద తేలుంటే చెప్పుతోని కొడదామంటే నువ్వు శివునికి తగులుతుంది కొట్టకపోతేనో కరిసేటట్టుంది. శివలింగం మీద తేలులాక కేసీఆర్ తయారైండు. ఏమని అంటే తెలంగాణ ఉద్యమం మీద నేను కూర్చున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ మాకు తెలుసు శివలింగం మీద ఉన్న తేలును కింద ఎట్లేయాలనో చెప్పు కింద పెట్టి ఎట్లా దొక్కాలనో ఇడ వీళ్ళ అనుభవాలు అన్నీ వీళ్ళకి లేవని అనుకుంటున్నావా నువ్వు? ఇక్కడ ఇంతమంది కూర్చున్న తర్వాత నీ శివలింగం తేలిక అతలు పనికిరావు కేసీఆర్, ఇక తట్ట పెట్ట సర్దుకో. అందుకే నేను ఇక్కడున్న యువకులకు మిత్రులకు నా సూచన ఒక్కటే, ఇవాళ ఈ వేదిక మీద నుంచి ప్రాంతం నుంచి మనకు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు మనం అనుమతి అడిగితే 11 నుంచి 3 గంటల వరకే అనుమతి ఇచ్చారు పోలీసులు. అసలు ఇవ్వద్దు అనుకున్నారు, రాత్రి వరకు మన వాళ్ళు చెప్పారు అయ్యా నువ్వు ఇచ్చినా చేస్తాం ఇవ్వకున్నా చేస్తాం, ఇస్తే నీకు అంతో ఇంతో ఇజ్జత్ ఉంటుంది, ఇవ్వకపోతే మాత్రం ఇజ్జత్ ఉండదు బట్టలు ఉండవు అని చెప్పినాం మనం ప్రభుత్వానికి. దాంతో ఇచ్చిండ్రు అనుమతి. మనం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఈ దేశంలో తెలంగాణ సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాం. మేమందరం ఒక్క దగ్గరకు వచ్చినాం, మేమందరం గుమిగూడినాం, ఇంతమంది గుమిగూడితే తెలంగాణ రాష్ట్రమే వచ్చింది. తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావా? పరిష్కారం కావా? పరిష్కారం కావా? పరిష్కారం కావా? మనం అనుకుంటే కేసీఆర్ను గద్దె దించమా? మీరందరూ అనుకుంటే కేసీఆర్ను 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టమా? ఇక్కడున్న మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు ఇప్పటి దగ్గర స్లోగన్లు ఇచ్చారు. మీరందరూ అనుకుంటే కేసీఆర్ను పాతిరేయమా? నరేంద్ర మోడీని పొలిమేర్లు దాటి వరకు తరమమా? జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై జై కమ్యూనిస్ట్ సోదరులారా. ధన్యవాదాలు మిత్రులారా.